గుడ్ ఈవినింగ్ టు ఆల్. అందరికీ మేరీ క్రిస్మస్. మై నేమ్ ఇస్ జాన్ ఆశీష్. నేను ఐటీ సెక్టార్లో వర్క్ చేస్తున్నాను. ఈ యూత్ క్రిస్మస్ సందర్భంగా నా యొక్క టెస్టిమనీ షేర్ చేసుకున్నాను మీతో నేను వచ్చాను. సో నా చిన్నప్పటి నుంచి కూడా మా డాడీ చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు, చాలా డిసిప్లిన్గా ఉండేవాళ్ళు, నన్ను పెంచేవాళ్ళు. అస్సలు నాకు అది నచ్చేది కాదు. నాకు డాడీ యొక్క హిట్లలాగా కనిపించేవాళ్ళు. ఇక్కడే ఉన్నారు డాడీ కూడా, సారీ డాడ్. అయితే నాకు అది చాలా, దాంతో నాకు భయం వేసేది, కోపం వచ్చేది, నాకు అసలు నచ్చేది కాదు. నేను నాకు సూసైడ్ చేసుకోవాలనిపించేది, లేదా ఇంటి నుంచి పారిపోవాలనిపించేది. కానీ నేను అలా ఉన్నాను భయంతో, నేనేం చేయలేక నా బెడ్ నేను దొప్పటేసుకొని పండుకొని ఏడ్చేవాడిని. అది ఎవరికి తెలియదు, నాకు దేవుడికి తప్ప. సో ఇప్పుడు దాకా కూడా తెలియదు. అండ్ తర్వాత అట్ ద ఏజ్ ఆఫ్ 12 నాకు ఎలక్ట్రిక్ షాక్ తగ్గింది. 11 KV కొట్టిన తర్వాత కూడా నేను ఇంకా మీ ముందు టెస్టిమోని ఇస్తూ నేను ఇక్కడ నుంచుకొనిగాను. దాని తర్వాత డిశ్చార్జ్ అయిన తర్వాత నాకు దేవుడు ప్రత్యక్షమయ్యి ఒక వైట్ డ్రెస్లో నన్ను ముట్టాడు. అప్పటికి కూడా నాకు తెలియలేదు. నేను అప్పటికీ దేవుణ్ణి ఏదో నామినల్ క్రిస్టియన్ కాబట్టి నేను నమ్మాను. అట్లా మా డాడీ నార్థర్ ఈస్ట్ యూత్ బైబుల్ స్టడీ మెంబర్. సో నన్ను ప్రతి సండే 4:30 ఇక్కడికి తీసుకొచ్చేవాళ్ళు. అట్లా తీసుకొచ్చిన నాకు అసలు ఇష్టం ఉండేది కాదు. నాకు నచ్చలేదు. నేను వెళ్ళిపోవాలని గట్టిగా అరవాలనిపించేది. మా ఫ్రెండ్స్ ఏమో బయట తిరుగుతూ ఎంజాయ్ చేసేవాళ్ళు, వాళ్ళని చూసి వాళ్ళతో పాటు వెళ్ళాలి నేను అనిపించేది. కానీ నా కోపాన్ని మా డాడీ తిన్నాను అప్పుడు. చర్చ అరిసి చెప్పాలన్నా నేను చెప్పలేకపోయాను. సో అలా నేను నా జీవితాన్ని కొనసాగిస్తూ ఉండగా 2019లో నాకు ఒకరోజు థాట్ వచ్చింది, దేవుడు మన కొరకు చనిపోయి తిరిగి లేచిన తర్వాత నేనేం చేస్తున్నాను, నా జీవితం ఎటు వెళ్తుంది ఏంటి అనేది నాకు దేవుడు తలంపించాడు. నాకొక చనిపోయి తిరిగి లేచి ఆయన ప్రాణాన్ని నాకొక పెట్టినప్పుడు నేను బదులుగా ఏమి ఇవ్వగలుగుతున్నాను, నేను ఇప్పటికీ నేను దేవుణ్ణి తెలుసుకోకపోతే ఇంకెప్పుడు తెలుసుకుంటాను, నా చుట్టూ ఉన్న వాళ్ళకి నేను ఏం చెప్పగలను అనేది నాకు అనిపించింది అప్పుడు. సో అట్లా నేను దేవుణ్ణి ఎదుగుటం స్టార్ట్ చేస్తుండగా బీటెక్ 3rd year నాకు సప్లీ ఉంది, అట్ ద సేమ్ టైం నా జాబ్ ఇంటర్వ్యూ ఉంది. ఆ రెండు కూడా పోతాయని తెలుసు, కానీ అటెంప్ట్ చేశాను. ఖచ్చితంగా పోయిద్దని నేను పక్కా చెప్పగలను, మా ఫ్రెండ్స్ కూడా అన్నారు పోతుంది. సో కానీ దాని నుంచి కూడా నాకు దేవుడు రెండు కూడా సక్సెస్ అయ్యేలా నాకు దేవుడు ఇచ్చాడు నాకు. సో 1 year తర్వాత జాబ్ వచ్చింది, కానీ ప్రాజెక్ట్ లేక 1 year నుంచి సో మాకు లాస్ ఆఫ్ పే స్టార్ట్ అయింది. లాస్ ఆఫ్ పే స్టార్ట్ అయిన తర్వాత కూడా మా ఫ్రెండ్స్ అందరికీ లాస్ ఆఫ్ పే వచ్చింది, నాకు మాత్రం రాలేదు. థ్యాంక్ గాడ్ అనిపించింది. అదేవిధంగా దేవుడు నాకు ప్రాజెక్ట్ వచ్చేలాగా నన్ను నడిపించాడు. నాకు అదే ప్రతి ఒక్క బ్లెస్సింగ్ నాకు ఇచ్చాడని నేను దేవుడు నమ్మలేదు. దేవుడు నాకు పెయిన్లో నాకు స్ట్రగుల్స్లో నేను ఎలా స్ట్రగుల్ అయ్యానో యేసుక్రీస్తు కూడా అదే స్ట్రగుల్ని ఆయన కూడా నాతో పాటు ఫీల్ అయ్యాడు, నాతో పాటు ఉన్నాడు. నేను ఏదైతే ప్రేయర్ చేశానో ఆయన విన్నాడు, నాతో ఉండి నన్ను ప్రతి విషయంలో గైడ్ చేస్తూ ముందుకు వచ్చాడు. నేను ఎలా ఉండాలి, ఎలా ఎదగాలనే విషయంలో కూడా నన్ను గైడ్ చేశాడు. ఆయనే నా ఇన్స్పిరేషన్. ప్రతి విషయంలోనూ నేను ఏది ఆలోచించినా ఆయనతో ఇంటర్సెక్ట్ అవ్వడానికి నేను ప్రయత్నించేవాడిని. అలా అలా ప్రతి విషయంలో కూడా మా ఫ్రెండ్స్ బయటకు వెళ్ళే ఉండేవాళ్ళు, వాళ్ళు సినిమాకి అట్లా వెళ్ళేటప్పుడు నన్ను పిలిచేవాళ్ళు. నేను వద్దులే, నేను రాను, నేను రూమ్లోనే ఉంటానంటే ఎలాగో ఎందుకుంటావు రాను అని అడిగేవాళ్ళు. నేను ఎలాగో లేనురా, నాతో పాటు నా దేవుడు నాకు తోడుగా ఉండాలని నేను అనేవాడిని. కొంతమంది నన్ను ఒకళ్ళిద్దరు ఎక్కిరిచేవాళ్ళు, బట్ నేను అది పట్టించుకున్నాను కాదు. దేవుని గురించి వాళ్ళకి తెలియదు, నాకు తెలిసి కూడా నేను బాధపడితే ఇంకా దానికి అర్థం ఉండదు అనిపించింది. సో అదేవిధంగా చిన్నప్పుడు మా డాడీ అంత స్ట్రిక్ట్గా ఎందుకున్నారు అని నాకు అనిపించేది. ఇప్పుడు నేను దేవుణ్ణిలో ఎదిగేటప్పుడు నేను అంత డిసిప్లిన్గా లేకపోతే దేవుణ్ణి చెప్పేది నాకు అర్థం కాదు, నేను ఆయనలో ఎదగాలన్నా కూడా నేను ఎదగలేను.
నాకు ఆయన చెప్పేది కూడా నేను వినిపించుకునేవాడు కాదు. సో అంత డిసిప్లిన్ ఉండబట్టే నాకు ఇప్పుడు నేను ఆయన మాట వినగలుగుతున్నాను, నేను ఆయనతో ఉండగలుగుతున్నాను. అట్లా అని చెప్పి నేను చెడ్డ పనులు చేయకుండా అంటే కొన్ని లేను, బట్ నా టెంటేషన్లో నేను పడకుండా ఆయన నన్ను కాపాడుతూ నన్ను గైడ్ చేస్తున్నాడు. అదేవిధంగా నా ప్రతి స్ట్రగుల్స్లో కూడా ఆయన నాకు ఎంతో ఎంత తోడుగా ఉన్నాడు. నేను ఎంత స్ట్రగుల్ అయ్యాను, ఎంత పెయిన్లో ఉన్నాను అనేది ఆయనకు మాత్రమే తెలుసు. అదేవిధంగా నా పేరెంట్స్ అండ్ నార్త్ పారిష్ యూత్ బైబిల్ స్టడీ నాకు ఎంతో తోడ్పడింది. దేవుడు వాళ్ళని పెట్టి నన్ను గైడ్ చేశాడు ఆయనలో ఎలా ఎదగాలి అన్న విషయంలో. థ్యాంక్స్ టు బోత్ ఆఫ్ దెమ్ అండ్ ప్రతి ఒక్క పేరెంట్స్కి, ప్రతి ఒక్క యంగ్స్టర్కి అన్వర్తి అయిన నన్ను కూడా దేవుడు వర్తిగా చేశాడు. నాకు ఇంకా ఏది వద్దు, జస్ట్ ఆయన్ని స్తుతించడం ఒకటే మనకు కావాలి. మనం చేయాల్సిన ఈ యొక్క వరల్డ్లో జస్ట్ మనం ఆయన్ని, నాకు కావాల్సిన ఆహారాన్ని మాత్రమే మనం అడగాలి. ప్రతి ఒక్క రోజు కూడా మనం స్తుతిస్తూ ఆరాధిస్తూ అదొక పనే మంది. నాతో పాటు ప్రతి ఒక్కరు కూడా సండే నార్త్ పారిష్ చర్చ్లో కమ్యూనిటీ హాల్లో యూత్ బైబుల్ స్టడీ జరుగుతుంది. ప్రతి ఒక్క పేరెంట్కి, ప్రతి ఒక్క యంగ్స్టర్కి అటెండ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇది నా రిక్వెస్ట్. నాతో పాటు మందరం కలిసి పరలోకంలో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ టు ఆల్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.